నిజాన్ని నిర్భయంగా నిక్కచ్చిగా సమాజానికి మెసేజ్ ఇవ్వాలన్న లక్ష్యంతో మీ మాటలు మీ శైలి ఉంటుంది. సో ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీ రావాలని జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం పలకడం, పెద్దలు వెళ్ళి వారి అభిప్రాయాలని ఆ విన్నపాలని విన్నపించిన తీరు భరద్వాజ్ గారు ఎలా చూస్తారు? నచ్చలేదని చెప్పాను కదా, అప్పుడే చెప్పాను కదా, నేను యూట్యూబ్లో నా ఛానల్లోనే పెట్టాను కదా, పెద్ద పెద్ద కాంట్రవర్సీ కాంట్రవర్సీ ఏం లేదు. సో దట్స్ అ ఫీలింగ్ అనమాట. ఏముంటుంది ఇప్పుడు మనం వెళ్ళటం రమ్మంటే గవర్నమెంట్ పిలిస్తే కదా, ఏ గవర్నమెంట్ అయినా మనకు కావాల్సిందే, ఏ గవర్నమెంట్ అయినా మనం గౌరవించాల్సిందే, ఎవరు వస్తే వాడిని గౌరవించాలి, అది తప్పు కాదు. కానీ బట్ మనం అడుక్కోవటం కానీ దేవరించడం అనేది నాకు నచ్చదు ఎవరైనా కానీ. ప్లస్ అందులో వెళ్ళిన వాళ్ళు మన రిప్రజెంటేటివ్స్, సో దే రిప్రజెంట్ దే ఆర్ నాట్ ఇండివిజువల్స్. ఇండివిజువల్గా ఎవరేం చేసినా తప్పులేదు, కానీ ఒక వ్యవస్థని రిప్రజెంట్ చేసేవాళ్ళు వాళ్ళు వెళ్ళి అడుక్కునే పరిస్థితి అడగొచ్చు, ఎవరైనా అడగొచ్చు, కానీ ఎవరు అడుక్కోకూడదు నా ఫీలింగ్ అది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు ఎలా చూస్తారు? రండి ఇక్కడ షూటింగ్లు చేసుకోండి, ఇక్కడ ఆదాయం పెంచండి, మీకు కావాల్సిన వసతులు ఇస్తామంటున్నారు, పెద్దలు ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఇస్తే మంచిదే కదా, ఇస్తే తీసుకొని చేసుకోవచ్చు, చేయొచ్చు, తప్పేం లేదు, జరుగుతుంది, సరిగ్గా చేస్తే బాగుంది. అంటే ఏమి ఇస్తారు ఏం చేస్తారు అనేది తెలియాలి కదా, అది కరెక్ట్గా తెలిస్తే అవుతుంది. ఊరికే స్టూడియోలు కట్టుకోండి, డబ్బు స్థలాలు ఇస్తాము, అది కాదు కావాల్సింది. ఇండస్ట్రీ అక్కడికి రావాలంటే మనం ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఇండస్ట్రీ వస్తుంది? ఇప్పుడు హైదరాబాద్లో ఇండస్ట్రీ వచ్చిందంటే అది ఒక రోజులో రాలా, 20-30 ఏళ్ళు పట్టింది రావడానికి. బట్ ఇప్పుడు అక్కడికి వెళ్తానికి ఏంటంటే అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే 30% ఆఫ్ ద ఫిల్మ్స్ మీకు ఆంధ్రాలో జరుగుతాయి, ఇప్పటికి కూడా పిలిచినా పిలవకపోయినా జరుగుతాయి అక్కడ. సో వాళ్ళకేంటంటే ఇప్పుడు ట్యాక్స్ రావట్లేదు, ఇప్పుడు జిఎస్టీ మన ఆఫీస్లన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఆంధ్రాలో ఆడే డబ్బులు సినిమాలు కూడా ఇక్కడ జిఎస్టీ తెలంగాణ అకౌంట్లోకి వస్తుంది. సో అక్కడ ఆఫీస్ పెడితే కానీ వాళ్ళకి జిఎస్టీ రాదు. సో ఇవన్నీ కావాలంటే అక్కడ ఆఫీస్ ఓపెన్ చేయాలి, అక్కడ కావాలి, అక్కడ ఎట్లా చేయాలి ఏంటి ఇవన్నీ మాట్లాడుకోవాలి. సో దానికి వ్యవస్థను ఎలా సరి చేసుకోవాలని ఆలోచించుకోవాలి, కానీ వచ్చేయండి నేను ఇస్తాను అంటే అది అంత ఈజీగా జరిగే పని కాదు. ఏం చేస్తే వస్తారు, ఎలా చేస్తే వస్తారు, దేనివల్ల అట్రాక్ట్ అవుతారు? ఎందుకంటే పెద్ద సినిమాలు చేయటం వెళ్ళటం కుదరదు, ఆఫీసులు షిఫ్ట్ అవుతాయి. ఇప్పటికి కొన్ని పెద్ద కంపెనీలు మెడ్రాస్లోనే ఆఫీసులు ఉన్నాయి ఇప్పటికి కూడా. అట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ సరైన వాళ్ళతో ఆ విషయాలు తెలిసిన వాళ్ళని కూర్చోబెట్టుకుని మాట్లాడుకుని చేస్తే కొంతవరకు వెళ్తుంది. బట్ ఏదైనా ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్లో డెఫినెట్గా 50% ఆఫ్ ది ఇండస్ట్రీ అక్కడ ఉంటుంది సార్. అంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి సార్? అక్కడ డెఫినెట్గా పెరుగుతుంది. ఇప్పుడు అందరం నేను వెళ్ళిపోయి సినిమా తీయాలనుకోండి, అక్కడ నేను అక్కడ ఇవ్వలేదు. సో నేను కానీ ఎవరు వెళ్ళినా కానీ అక్కడ అందరినీ పెట్టుకుని హోటల్లో పెట్టుకుని హోటల్ డబ్బులు ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇవన్నీ అవుతాయి కదా. సో ఆటోమేటిక్గా 15-20% కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఆ 20% కాస్ట్ ఎక్కువ అవుతానికి 20-30 ఎక్కువ అవుతానికి మరి ఎవరు రెస్పాన్సిబుల్ చేస్తారు? నేను దేశం ముద్రిద్దామని వెళ్తే నేను లాస్లో పడతాను కదా. సో నన్ను వాళ్ళు అన్న ఆదుకుంటారా, ఏం చేస్తారు? ఇప్పుడు బ్రిటన్ లాంటి కంట్రీలోకి వెళ్ళి మనం చేస్తేనే వాళ్ళు 30% మనకు రిటర్న్ ఇస్తున్నారు, పేబ్యాక్ ఇస్తున్నారు. అట్లా మీరు ఏమైనా ఇస్తారా? లేకపోతే ఇంతకుముందు ఆంధ్ర గవర్నమెంట్ వేరే గవర్నమెంట్స్ ఇచ్చినట్టు సబ్సిడీస్ ఇస్తారా? ఇప్పుడు మహారాష్ట్ర లేదు కానీ యూపీలో ఎంపీలో 1 crore 25 lakh రిటర్న్ ఇస్తూ ఉంటారు ఖర్చులో ఇప్పుడు ఇస్తున్నారు. అట్లా ఏమైనా ఇస్తారా? ఏంటున్నాయి, ఏంటి, వాట్ ఈస్ దట్ ఇన్సెంటివ్? నేను స్టూడియో కడతానికి స్థలం ఇస్తానంటే స్టూడియో కడతానికి ఇప్పుడు నాకు ఇస్తారు, నేను కట్టగలనా కట్టలేనా? సో కడతానికి ఇచ్చిన వాళ్ళకేమో ఆల్రెడీ ఉన్నవాళ్ళకి ఎందుకు ఇచ్చావు, నా పోటీ పని లేని వాళ్ళు చాలా బాగా మాట్లాడుతుంటారు. సో ఏమవుతుంది, నువ్వు రియల్ ఎస్టేట్కి ఇచ్చావు లేకపోతే ఉన్నవాడికి ఇచ్చావు అని మళ్ళీ అంటారు. ఇవన్నిటికంటే తలకాయ నొప్పుల కంటే మనం ఏం చేస్తే బెటర్ అవుతుంది, ఎలా చేస్తే బెటర్ అవుతుంది కూర్చుని ఆలోచించాలి. దాన్ని అంటే పెద్దలు అంటే ఎక్స్పెషల్లీ ఇండస్ట్రీలో మీతో పాటు సమకాలీకులు అయితేనేమి, తర్వాత మీకన్నా జూనియర్స్ ఫైనాన్షియల్గా లార్జ్ స్కేల్ బడ్జెట్లో తీసే ప్రొడ్యూసర్స్ అయితేనేమి, సో ఎప్పుడైనా మాట్లాడుకున్నారు సార్ ఈ అంశాలపైన? ఏ మాట్లాడదానికి వాళ్ళకి ఎప్పటికి సీరియస్నెస్ ఉంది, అవసరం ఏం చెప్పండి? మనకి వీఆర్ ఆల్ క్రియేటివ్ పీపుల్, ఫిల్మ్ మేకింగ్ అండ్ నౌ ఇట్ హాస్ బికమ్ ఏ కమర్షియల్ థింగ్ ఆల్సో. సో నేను డబ్బు సంపాదించడానికి గురించి ఆలోచిస్తాను, కానీ అక్కడ దేశాన్ని ఉద్ధరిద్దామని ఇక్కడ దేశాన్ని ఉద్ధరిద్దామని ఎవడో ఆలోచించడం, ఎవరు ఆలోచించడం జనరల్ అది.
అక్కడ నా కథ డిమాండ్ చేస్తే వద్దన్న వెళ్తాం, వాళ్ళు రానివ్వన్నా కానీ అక్కడికి వెళ్తాం. ఇప్పుడు సినిమాకి అవసరమైనప్పుడు దేన్ని కోల్పోరు. సినిమా కోసం ప్రాణం పెట్టే మనుషులే కానీ సినిమా కోసం కాంప్రమైజ్ చేయ మనుషులు కాదు. సో ఆటోమేటిక్గా వెళ్తారు.